హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, అలాగే సావిత్రి గారి గురించి, వీళ్ళ అనుబంధం ఎలా ఉండేది, వీళ్ళ సినిమాల గురించి, సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారి మాటలో మనం తెలుసుకుందాం. సార్, నమస్కారం. సార్, నమస్తే బాబు. సార్, అక్కినేని నాగేశ్వరరావు గారికి అలాగే సావిత్రి గారికి మంచి అనుబంధం ఉండేది అని చెప్పేవారు. సో ఎటువంటి అనుబంధం ఉండేది? అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కూతురు వివాహం, చాముండేశ్వరి గారి వివాహం దగ్గరుండి జరిపించారట. అంటే ఈ వివాహానికి జమిని గణేశన్ గారు కూడా రాలేదంట. సో ఇది నిజమేనా సార్? అసలు వాళ్ళ అనుబంధం గురించి మీ మాటలు సార్. ఏ, నాగేశ్వరరావు గారి తాలూకా అర్థాన్ని సావిత్రి గారి మాట అంటే, చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారి సినిమాలు చూడడం, తర్వాత బాలరాజు సినిమా చూసి ఆ బాలరాజులో ఆ పాటలు అవి పాడడం, ఇవన్నీ బాగా ఇష్టం. నాగేశ్వరరావు అందగాడంటే నాగేశ్వరరావు వాళ్ళ దృష్టిలో. అలాగే దుర్గా కళా మందిరికి వచ్చినప్పుడు ఏమో నాగేశ్వరరావు గారిని చూడడానికి వచ్చి సావిత్రిని, ఆ మద్దాలి సుశీల్ అని సావిత్రి ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్, ఆ సెట్ల పూర్ణాచార్యుల దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళ ఇద్దరు మాట పిల్లలు, నాగేశ్వరరావుని చూడడానికి వచ్చి అక్కడ కుళ్ళుకాలలో పడిపోయింది అన్నమాట. కొత్త లంగా వేసుకుంది, లంగా జాకెట్, ఆ లంగా పాడైపోయేసరికి చూడడానికి వీలైంది కాదు అన్నమాట. ఆ తర్వాత చెప్పుకుంది, ఇలా నాగేశ్వరరావు గారు అంటే అభిమానం, ఆయన చూడడానికి వచ్చి ఇలాగ కాలంలో పడిపోయానని చెప్పేసి తర్వాత అనుకోకుండా సంసారంలో సినిమా చేయాలనుకుంది. ఆ సినిమా డైలాగ్ చెప్పలేకపోయింది అన్నమాట, అదిగో నాగేశ్వరరావులా ఉన్నాడే అని చెప్పే డైలాగ్ చెప్పలేకపోయింది. ఎలా ప్రసాద్ నీకు వీళ్ళమ్మా, నీకు ఇంకా ధైర్యం చాలటం లేదు, ధైర్యం వచ్చే చేద్దాం అనుకుని, అప్పుడు పాతాల భైరవిలో చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది, ఆ డ్యాన్స్ చేసిన అమ్మాయి చూడు కళ్ళు మెరుస్తున్నాయి అని చక్రపాణి గారు చూశారు. అవును, ఎవరో అమ్మాయి వెనక నుంచి డ్యాన్స్ చేస్తుంది కానీ కళ్ళు తల తల మెరుస్తున్నాయి, ఊరికే వెనక ఎవరు చూడకపోయినా యాక్సెస్ వస్తుంది, ఎవరు ఈ అమ్మాయి అనుకొని ఆ అమ్మాయిని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే సావిత్రి. దాని తర్వాత మెల్లగా కొంచెం యాక్టింగ్లో పదును పెట్టి మిస్ అమ్మ అట్లాంటి సినిమాల్లో చేయడం జరిగింది. కానీ నాలుగో సినిమాకే సావిత్రి ఎవరు ఊహించినటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారు ఎంత పరిణతితో యాక్ట్ చేశారో సావిత్రి గారు కూడా ఆయనతో ఈక్వల్గా చేశారన్నమాట. అప్పటికే ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్, పేరు పొందిన ఆర్టిస్టు. ఆ ఆర్టిస్ట్తో ఈక్వల్గా చేశారంటే సావిత్రమ్మ ఎంతటి మహానటి ఉండాలి, దాన్ని నాగేశ్వరరావు గారు బాగా నిర్పించుకున్నారన్నమాట. అయితే వాస్తవాన్ని గ్రహించారు, నో డౌట్ సావిత్రి ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, మహానటి అని ఆ రోజుల్లోనే కితాబు ఇచ్చాడన్నమాట. తర్వాత మాయాబజార్ చేస్తుండగాను ఆ మాయాబజార్లో ఎదురే హీరోలు అంటాడన్నమాట, ఎవరు, ఎస్వి రంగారావు గారు, రెండోది సావిత్రి గారు, వీరిద్దరే హీరోలు. మా మేము హీరోలు కాదు. ఆ మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు, నాలుగో వ్యక్తి నేను అని చెప్తున్నాడు అన్నమాట. అంతగా ఉండేది. అయితే నాగేశ్వరరావు గారికి ఆవిడకి మధ్య చాలా మంచి అనుబంధం, మామూలు అనుబంధం కాదు, చాలా తనకి చెప్పకుండా ఏ పని చేసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో జమిని గణేశన్ లవ్ చేసింది అనే విషయం తెలిసిన తర్వాత నాగేశ్వరరావు గారు బాధపడ్డారు, వద్దు నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పాడు, చెప్పించాడు. ఎవరు, మన విజయవాహిని స్టూడియోస్ నాగిరెడ్డి గారు చక్కపాణి గారు చెప్పించారు అన్నమాట. చెప్పించినప్పుడు కేవీ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పారు, వద్దమ్మా నువ్వు దెబ్బతినేస్తావు, మనం తెలుగు వాళ్ళం, వాళ్ళు చూస్తే టైమ్ వాళ్ళ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, అక్కడికి వాళ్ళకి ఇద్దరు రెండు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక మూడో పెళ్ళి ఏం చేసుకుంటావు అని చెప్పినప్పుడు కూడా మొదట్లో ఎన్ని దాచిపెట్టాడు, ఎవరు జమిని గణేష్ని దాచిపెట్టాడు. అందువల్ల తను నిర్ణయం తీసుకెళ్ళకపోయింది. పెళ్ళి ముందు విషయాలు తెలిసేసరికి ఏదో మరి ఎలాగో గోతులో పడ్డానో, పడింది ఏదో ఆయనతో పోతాను అనే ఉద్దేశంతో తెగించేసింది అన్నమాట. ఆవిడ తెగించేసి పిల్లల పెళ్ళి చేసుకుంది. తర్వాత ఒక్కలాగా సినిమాలు వస్తున్నాయన్నమాట. అంటే సావిత్రి పెళ్లి చేసుకునేసరికి జమిని గణేష్ మంచి హీరో, తర్వాత గ్రాడ్యువల్గా ఆయన సినిమాలు
అంటే లేవు, డిమాండ్ తగ్గిపోతుంది. సావిత్రి గారికి డిమాండ్ పెరిగిపోతుంది అన్నమాట. సావిత్రి గారి డిమాండ్ పెరిగిపోవడం ఏంటి, తెలుగులోను తమిళ్లోనూ ఆవిడ నెంబర్ వన్ హీరోయిన్. ఆవిడకి ఆవిడకి స్కాలర్షిప్లు లేవంటే రెండో ఆర్టిస్ట్ కోసం చూసేవారు, తెలుగులో కానీ తమిళ్లో కానీ. ఆవిడ స్కాలర్షిప్కి అంత ప్రాధాన్యత ఉండేదన్నమాట. ఆవిడలాగా ఒక షో పుట్టప్ చేద్దామని బి సరోజ చాలా కాలం ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రొడ్యూసర్లు కానివ్వలేదు. ఆవిడలో రెండు కార్లు కావాలని చెప్పింది, అమ్మ నీకు రెండు కార్లు ఇవ్వం. ఆవిడతో 9 మంది అసిస్టెంట్లు ఉన్నారు, నాకు 9 కావాలని చెప్పింది. ఆవిడ సావిత్రమ్మ, నువ్వు బి సరోజవి. ఆవిడ డైలాగ్ చెప్తే ఇంకా తెలియలేదు, నీ డైలాగ్ చెప్పడం రాదు, తెలుగు భాష రాదు, నువ్వు నీలాగా ఉండు, ఆవిడలాగా ఉంటుందని చాలా అంటే ఆ సావిత్రమ్మ గారి అంత వాల్యూ ఇచ్చేవారు అన్నమాట తెలుగు ప్రొడ్యూసర్లు, తమిళ ప్రొడ్యూసర్లు. మొట్టమొదటిసారిగా సావిత్రమ్మకి ఇచ్చిన రెమ్యునరేషను 100,000 రూపాయల పైన సావిత్రి గారికే ఇచ్చారు. ఆ రెమ్యునరేషన్ మామూలు చేతికి ఇచ్చేవాళ్ళు కాదు, రెండు అంబాసిడరు కారుల్లో వచ్చేది బస్తాలతో డబ్బు అన్నమాట. అది కేవలం సావిత్రి గారికి అలా పంపించేవారు, రెండు డిక్కీలు నిండా కార్లు నిండా డబ్బు, ఎంత డబ్బు అయితే అంత డబ్బు పంపించేవారు. ఆ డబ్బుని అలాగా గొడవల్లో వేసినట్టు వేస్తుంది అన్నమాట. ఆ వైభవం చూసిన వాళ్ళు ఎవరూ లేరు సావిత్రి గారు తప్ప అన్నమాట. తర్వాత ఆ కూతురికి పెళ్లి చేయవలసి వచ్చేది. అయితే అప్పటికే సావిత్రి గారికి మంచి క్రేజీ ఉండడం, జమినీ గణేషుడి క్రేజీ లేకపోవడం, ఆయన కుళ్ళిపోయి పెళ్లికి రాలే. కాకపోతే జమినీ గణేష్ రెండో భార్య వచ్చింది అలిబేయిలో అని చెప్పి ఆవిడ వచ్చింది. నాగేశ్వరరావు గారు నిలబడ్డారు. అప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకున్నారన్నమాట, ఇదేంటి నాగేశ్వరరావు, వీళ్ళిద్దరికీ కొంచెం మంచి స్నేహం ఉంది కదా, ఆ స్నేహాన్ని నలుగురిలో చెప్పుకోవడం కోసం వచ్చాడా, ఇలాగ అనుకుంటే ఏవైతే అయిందని ఇద్దరు తెగించేశారు. ఎవరేమనుకుంటే అనుకోనివ్వండి, ఒక మగదిక్కు కావాలి కదా, పెళ్ళికి ఒక మగవాడు పెద్దవాడు లేకపోతే ఎలాగని చెప్పేసి ఆ పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లికి నాగేశ్వరరావు గారే పెద్ద మనిషిగా ఉన్నాడన్నమాట. అది దాని తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, తర్వాత జమినీ గణేష్ను అమ్మాయిలు మూతూ వేరే అమ్మాయిలతో ఉండడం చూడడం, తర్వాత సావిత్రి గారు మధ్యాహ్నానికి ఇక్కడ తమిళనాడులో చంద్రబాబు అని ఉండేవాడు. చంద్రబాబు అంటే కామెడీ ఆర్టిస్టు, క్లాసికల్గా ఉంటాడు, కామెడీ చేస్తాడన్నమాట, బాగా పాడతాడు, బాగా డ్యాన్స్ చేస్తాడు, బాగా నవ్విస్తాడన్నమాట. అందువల్ల చంద్రబాబుతో కలిసి మద్యం తాగడం, రెచ్చిపోవడం జరిగిందన్నమాట. ఈవిడ ఎక్స్ట్రీమిస్ట్, ఏ పని చేసినా సరే నువ్వు యాక్ట్ చేయమంటే ఆవిడ కంతే యాక్ట్ చేసిందంటే మీ గుండె పగిలిపోద్ది అన్నమాట, ఎలా కొట్టుకోమంటే చాలా పగిలిపోద్ది. తర్వాత మళ్ళీ ఎవరో మందు పెట్టాలి, ఏదైనా ఉందనుకోవచ్చు, భోజనం చేయాలనుకోండి, ఒక క్యారెట్ భోజనం చేసేది. అందుకే కంట్రోల్ లేకపోవడం వల్ల ఆవిడ శరీరం అలా పెరిగిపోయింది అన్నమాట. దాని తర్వాత తాగుడు ఒకటి, శరీరం ఒకసారి పెరిగిపోయేసరికి ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఆ సుమంగళి లాంటివి కానీ, కోడలిద్దిన కాపురం లాంటివి కానీ, ఎన్టీ రామారావుతో దేవత ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా, అందులో అలాగే ఆ పర్సనాలిటీతోనే యాక్ట్ చేసింది, దేవుడి దయవల్ల హిట్ అయ్యాయి. తర్వాత ఎవరు బుక్ చేసుకోవడం మానేశారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఇల్లు జప్తు చేయడం, అవన్నీ వేరే ఒక్కోసారి చెప్పుకుందాం అన్నమాట. అలాగే చూస్తుండగానే ఆవిడ తాలూకు పొజిషన్ కరిగిపోయింది. ఒకప్పుడు హబీబుల్లా రోడ్డు అంతా ఆవిడది, అలాంటిది ఆవిడ నిలువ నీడ లేకుండా అయిపోయి అన్నానగర్లో ఒకే బెడ్రూమ్ ఉన్నటువంటి ఇల్లు 500 రూపాయలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. సార్, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే మద్యానికి అలవాటు పడి బానిస అవ్వడం, వాటికి ఇటువంటి దీనస్థితి రావడం వచ్చినప్పుడు మన ఏఎన్ఆర్ గారు ఎందుకు రాలేదు ఆమెని? అదే ఏఎన్ఆర్ గారు చెప్పారు, భర్త పెళ్లి చేసుకోవద్దని చెప్పారు, చేసుకుంది, అదొక మనసులో ఉండిపోయింది. తాగొద్దని చెప్పారు, తాగుడు ఎక్కువైపోయింది. లేదా భోజనం చేయొద్దని చెప్పారు, భోజనం బాగా రుచులు అంటే ఇష్టం, తను వండుకొని తినడమే కాకుండా ఇతరులకు కూడా పెట్టడం ఇష్టం అన్నమాట. అలాగే ఇతరులకి పెట్టడం కూడా ఆవిడ ఇష్టం, మళ్ళీ దానివల్లే బాగా మనిషి లావ్ అయిపోయింది అన్నమాట. తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారి మాటలు వినలేదు, ఎందుకంటే నాగేశ్వర గారు కూడా కొంత ఆవిడకి తెలుసో తెలియకో అన్యాయమే చేశారు.
ఇప్పుడు కాల్ షీట్లు ఆ నాగేశ్వరరావు గారి వల్లనే మిగతా వాళ్ళ దగ్గర చెడ్డ అయిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళు కాల్ షీట్ అడిగితే నాగేశ్వరరావు ముందే చెప్పారు, ఏమై ఒక ఇప్పుడు 23 కదా, 24, 25, 5th అంటే 26th నుంచి నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అంతేకాని 23, 24, 25, 5th ఈ 3 సంవత్సరాలు నాతో ఉంటున్నావు అని చెప్పేవాడు అన్నమాట. 3 సంవత్సరాలు ఎవరికైనా డేట్స్ ఇవ్వకపోతే అడిగితే ఏమైపోతున్నాడు, అది సినిమా చేసేవాడు నెక్స్ట్ 3 మాసాల తర్వాత మాకు డేట్స్ కావాలంటాడు, కానీ 3 సంవత్సరాల తర్వాత కావాలంటాడా? అందువల్ల అలా దూరం అయిపోయింది మిగతా ఎంజి రామచంద్రన్కి, ఎస్వి రంగారావుకి, అది ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను వీళ్ళందరికీ దూరం అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఎన్టీ రామారావు గారు అందరూ వేరేకిపోతుంటారు, ఏ 3 సంవత్సరాలు ఏం చేస్తావు అమ్మాయి అంటే నేను డేట్స్ ఇచ్చేసాను నాగేశ్వరరావు గారికి అంటే అది అమ్మారు చెప్పు అని సావిత్రి గారిని అపార్థం చేసుకోవడం, సావిత్రి గారిని ఖాతరు చేయడం బానేయడం, సావిత్రి గారిని దూరంగా పెట్టడం జరిగింది. ఆ విధంగా దెబ్బతినేసింది మాట మొత్తానికి. ప్రాపర్టీ పోయింది, నలుగురిలో చెడ్డ పేరు, తాగుడు ఎక్కువైపోయింది, చేతిలో చిల్లు కావలేదు, అవార్డులు అంటూ ఉన్నాయి బయట, 6 బయట 10 అవార్డులు ఉండేవి, వెండి అవార్డులు, అవి కొన్ని కొంతమంది ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకుంటారు, వెండి కదా అప్పుడు ఎసుక అమ్ముకునేవారు అన్నమాట. ఇంకా ఒక పక్క ఏమో ఒక అబ్బాయి అమ్మాయి ఫియట్ కారు ఉండేది, కానీ అది అది కదలుతుంది, అది అంటే బరువుకేసి స్క్రాప్కి అన్నమాట, అందువల్ల అది నడవదు, స్క్రాప్కి ఇవ్వాల్సింది. అలా ఉంది గుర్తుగా అంతే, 16 కారుల్లో ఆ కారు గుర్తుగా పెట్టుకుంది అంతే. ఇప్పుడు దాన్ని బాగుచేయాలంటే అప్పుడు ఆ రోజుల్లోనూ ఒక 25,000, 30,000 ఉంటే కానీ బాగవద్దు, 25,000 ఉంటే ఇంకే కావాలి, మా రోజుకి 100, 200 వస్తుండే మనీ ఆర్డర్ అన్నమాట. అలా ఉండేది తను అప్పుడు. మరి ఎందుకు మరి నాగేశ్వరరావు గారు అంటే నేను చూస్తే నా గుండె తట్టుకోలేదు అంటుండేవాడు, ఆయన గుండె తట్టుకోలేదు అంటుండేవాడు, చూడలేదు. జమున గారు మాత్రం సొంత అక్క చెక్క చెల్లుళ్ళ చూసేవారు. తర్వాత ఈవిడికి ఏంటంటే ఒక దగ్గర సహాయం పొందే గుణం లేదు కదా, సహాయం ఎవరైనా డబ్బులు ఇస్తే అలా వెతుక్కుంటూ ఆటోలో వెళ్ళో ఎలాగో వెళ్ళి మొత్తానికి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వచ్చేది అన్నమాట. ఎప్పుడో 2,000 రూపాయలు గుమ్మడి గారు ఇచ్చారట సావిత్రి గారికి. గుమ్మడి గారు మంతాన పడినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళింది గుమ్మడి గారి, ఏమా ఏం తల్లి వచ్చామంటే ఏం లేదు చూద్దామని వచ్చాను బాబాయ్ అని చెప్పేసి మళ్ళీ వచ్చేసింది అన్నమాట. ఎరా వచ్చిందో చూసుకుంటే తల కింద తలగడ కింద అవడేదో చేయి పెడుతున్నట్టు అనిపించి అనుమానం వచ్చి చూశాడు. అక్కడ 2,000 రూపాయలు ఉన్నాయట చిన్న చీటు, మీ దగ్గర ఏమో 2,000 రూపాయలు తీసుకున్నాను మళ్ళీ ఇవ్వలేదు, ఇంకా నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధగా ఉంది, దయచేసి ఆ 2,000 రూపాయలు తీసుకొని నన్ను బంధం విముక్తిరాలని చేయండి అని ప్రార్థించిందట. అది చాలాసార్లు బాధపడి చెప్పేవాడు, ఎలాంటిది పిచ్చిదో ఎలా బతుతుంది అనుకునేవాడు అన్నమాట. ఈ రోజుల్లో తీసుకున్న డబ్బులు ఇంత నిజాయితీగా ఇచ్చేవాళ్ళు ఉంటారా అని చెప్పేసి. అలాగా మహానాటి సావిత్రి తాలూకు అన్ని గుణాలు కూడా ప్రత్యేకమైన గుణాలు, దేవతామూర్తి లాంటి గుణాలు, మామూలు గుణాలు కాదు. ఎంతోమంది దగ్గర నుంచి ఓన్లీ ప్రేమనే ఎక్స్పెక్ట్ చేసింది, ప్రేమతో కూడుకున్న పిలుపునే ఎక్స్పెక్ట్ చేసింది అన్నమాట. అటువంటి వ్యక్తికి అన్ని కష్టాలు రావడం, ఆ కష్టాల్లో ఎవరు దగ్గర లేకపోవడం, శోభన బాబు సినిమా చేస్తా ఉన్నాడు అన్ని రెడీ అయిపోయి అంతలో ఆవిడకి కోమా వచ్చేసింది. అయితే శోభన బాబు సినిమా చేసేవాడు ఒడ్డు పడిపోయేది అన్నమాట. ఇంత విచిత్రం ఏంటంటే పెద్ద కొసమేరిపేటంటే సావిత్రి గారు చనిపోయిన తర్వాత కొడైకెనాల్లో ఉన్నటువంటి సావిత్రి గారి తాలూకు ఎస్టేట్ కోర్టు డిక్లేర్ చేసింది సావిత్రి గారికి. అది అందువల్ల ఆ మహానటి సావిత్రి గారి గురించి ఎంత చేసినా ఎంత చెప్పినా తక్కువే. అది ఎంత గొప్ప వ్యక్తి అంటే నాగేశ్వరరావు గారికి అంత అనుబంధంగా ఉండేది. అట్లాంటి సమయంలో నాగేశ్వరరావు గారు ఏం చేయలేకపోయారు, చనిపోయినప్పుడు కూడా ఆవిడ దగ్గరికి వెళ్తే నా గుండె తట్టుకోలేదు, నా గుండె ఆగిపోతుంది, నన్ను క్షమించండి అన్నాడు. అలాంటి వ్యక్తులు ఉంటారు సమాజంలో, నిజమే కావచ్చు, ఆవిడని చూస్తే ఆవిడ వాడు ఆయన గుండె ఆగిపోవచ్చు, ఎవరి వెర్షన్ వాళ్ళది అది నిజమే కావచ్చు అబద్ధం కావచ్చు. ఏమైనా దురదృష్టవంతురాలు జమున గారు చెప్పినట్టుగా సావిత్రి కదా, సావిత్రి గారికి బాగు అమెరికా తీసుకెళ్ళి బాగు చేద్దామని జమున గారు అక్కడ బాటం శ్రీరామమూర్తిని అడిగారు,
సరే నీకు ఎంత డబ్బు కావాల్సిందో గవర్నమెంట్ దగ్గర శాంక్షన్ చేస్తాను నేను తీసుకెళ్తామని చెప్పేసరికి అంతలోకి డాక్టర్లు చెప్పారన్నమాట, నువ్వు అమెరికా కాదు కదా ఎక్కడికి తీసుకెళ్ళినప్పటికి కూడా ఆవిడ బతకదు, సమస్య లేదు, వేస్ట్ అని చెప్పబట్టి అది ఆ అవకాశం కూడా లేకుండా పోయిందన్నమాట.